నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐదవ రోజుకు చేరుకున్న దసరా మహోత్సవాలు. లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ, తెల్లవారుజాము నుండే బారులు తీరిన భక్తులు. స్వచ్ఛతే సేవ, శ్రమదానం చేసి చెత్తను తొలగించిన కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు. పరిసరాల స్వచ్ఛత మన బాధ్యత అన్న కోనేరు హంపి కమిషనర్ నివాస్. ప్రజల వద్దకు వెళ్తే హారతి పడుతున్నారు. 85% అన్ని పనులు చేశామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. 5వ డివిజన్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. పాలు త్రాగు అమ్మను చూడు. దుర్గమ్మ వడిలో పాలు పంపిణీ. క్యూలైన్లలో చంటి పిల్లలు, వృద్ధులకు పాలు సరఫరా చేస్తున్న స్వచ్ఛంద సేవకులు. ఇక వివరాలు చూస్తే, ఇంద్రకీలాద్రిపై కనులు విందుగా సాగుతున్న దసరా మహోత్సవాలలో 5వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. లలితా త్రిపుర సుందరి దేవిని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. కుంకుమ పూజలు, చండీయాగం వైభవోపేతంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రులలో నేడు దర్శనమిస్తున్న లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంకు ప్రత్యేకత ఉంది. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతోంది. శ్రీదేవియే శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మమా మంత్రాది దేవతగా తనను కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది. లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని ఇరువైపులా వింజామరాలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో భక్తి భావనాన్ని చిందిస్తూ చెరుకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని దేవి దర్శనమిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని సంతృప్తి చెందుతున్నారు. అలంకరణలు, భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై ప్రశంసిస్తున్నారు. విఐపీల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. టికెట్ దర్శనాల కంటే ఉచిత దర్శనానికి వచ్చే వారి భక్తుల సంఖ్య బాగా పెరుగుతోంది. దసరా మహోత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి నేటి వరకు సగటున రోజుకు 60,000 మంది దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి కనకదుర్గాదేవి ఈ రోజున లలితా స్వరూపంతో దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క ఈ లలితా స్వరూప సందర్శనం చేత సకల దేవతామూర్తుల యొక్క అనుగ్రహం, కటాక్షం కలుగుతుంది. లలితాంబిక సకల దేవీ స్వరూపాలకు మూల స్వరూపం. అమ్మవారిని సేవిస్తే అందరూ దేవతలను కూడా సేవించినట్లే. నవగ్రహ దోషములు తొలగిపోయి అందరికీ కూడా నవగ్రహానుగ్రహం కూడా కలుగుతుంది. అమ్మవారి దర్శనం చేత అమ్మవారు చతుర్భుజాలతో ప్రకాశిస్తూ పాశం, అంకుశం, పుష్పబాణములు, ధనుస్సును చతుర్భుజాలతో ధరించి ఈ లోకాన్ని కాపాడుతూ ఉన్నది. అమ్మవారు అరుణకాంతులతో ప్రకాశిస్తూ ఉంటే అష్టసిద్ధులన్నీ కూడా కిరణ సముదాయంగా అమ్మవారి చుట్టూ ప్రసరిస్తూ మహాద్భుతమైనటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి ఆ జగదంబ ఈ సకల సృష్టిని కూడా ఎలుతూ ఉంటుంది. ఈ సకల సృష్టి కూడా ఆమె యొక్క సంకల్పశక్తితో జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని దర్శించి సామాన్య అభీష్టం నుండి సామ్రాజ్య సిద్ధి వరకు కూడా సర్వాభీష్టాలను పొంది అందరూ కూడా సుఖంగా కొలుతూగుతారు. ముఖ్యంగా దంపతుల్లో కలహాలు లేకుండా అమ్మవారు కాపాడి అందరికీ కూడా కుటుంబ వృద్ధిని. సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయ నాయకులు ప్రజల ముందుకు వచ్చే సంస్కృతికి టీడీపీ చరమగీతం పాడిందని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరించడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది. నగరంలోని 5వ డివిజన్ మారుతినగర్ వద్ద ఎమ్మెల్యే బోండా ఉమా ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడిచిన 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల వలన ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు హారతులిచ్చి స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ఇప్పటికే 85% పనులు పూర్తి చేశామని, మిగిలి ఉన్న 15% పనులను రానున్న 7 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ప్రజల వద్దకు పాలన చేయటమే టీడీపీ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి కూడా, కార్పొరేటర్ కావచ్చు, శాసనసభ్యుడు కావచ్చు, కేవలం ఎన్నికలప్పుడే కనబడే
శాసనసభ్యులు, కార్పొరేటర్లు, పార్లమెంటు సభ్యులు, మంత్రి, ముఖ్యమంత్రి వరకు ఉన్నటువంటి స్థితిలో ఇవాళ తెలుగుదేశం శాసనసభ్యుడు కానీ, కార్పొరేటర్ కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కానీ, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయటం వల్ల ప్రజల సంక్షేమం అలాగే అభివృద్ధిని ప్రజల ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల 3 నెలల తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన సంతృప్తినిచ్చింది. ఇంకా ఏదైతే సంవత్సరంన్నర ఉందో మరింత బాధ్యతగా ఇప్పటికే చెప్పిన ప్రతి హామీని కూడా 85% అన్ని డివిజన్లో నెరవేర్చాం. ఇంకా 15% ఉన్నటువంటి పనులు కూడా మరింత బాధ్యతతో సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి కాబట్టి ఆ సమస్యల్ని పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం. మరింత బాధ్యతతో ఈ సంవత్సరం కాలం కూడా పనిచేస్తాం. ఇవాళ ప్రతి కుటుంబాన్ని కూడా వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళకి ఏమైనా చిరు సమస్య డివిజన్లో జరుగుతూ ఉంది. ఇవాళ అందరూ కూడా మనకి మేళతాళాలతో అన్నట్టుగా హారతులు పట్టి అందరూ కూడా ఎమ్మెల్యే గారిని మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. ఇవాళ వాళ్ళ ఆనందమే మా ఆనందం అని చెప్పేసి అని మేము కూడా కోరుకుంటున్నాము. అట్లాగే మా తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ కూడా వాళ్ళందరినీ ఆనందించి మేము కూడా వాళ్ళందరి ముందు కళ్ళ ముందు వాళ్ళు ఏదైనా సమస్య రాగానే మేము వాళ్ళ కళ్ళ ముందు ఉంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా అలాగే మాకు జేజేలు పలుకుతూ డివిజన్ అంతా కూడా అట్లాగే ఉంది. పండగ వాతావరణంగా ఉంది. ఇది ఒక పెద్ద పండగగా స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు విద్యార్థులు ముందుకొచ్చారు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛత కోసం తమ వంతు సేవ చేయాలని భావిస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్ కోనేరు హంపి, మున్సిపల్ కమిషనర్లు జాతీయ రహదారి పక్కన పేరుకున్న చెత్తను తొలగించారు. నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమానికి నగరపాలక సంస్థ పూనుకుంది. దసరా ఉత్సవాల సందర్భంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రధాని మోడీ ఇచ్చిన స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు శ్రమదానం చేశారు. చీపురు, పలుగు, పారబట్టి రోడ్లను శుభ్రం చేసి అశుభ్రంగా ఉన్న డెబ్రిష్ను ట్రాక్టర్లలోకి ఎత్తిపోశారు. చదరంగం క్రీడాకారిణి, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ కోనేరు హంపి, నగర కమిషనర్ నివాస్తో పాటు మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛత సేవకుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హంపి, కమిషనర్ నివాసులు మాట్లాడుతూ స్వచ్ఛత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ వంతు సేవ చేస్తున్నామని చెప్పారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం కాపాడుకోవాలని సూచించారు. అక్కడ ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మన హైవేలో డంప్ అయి ఉన్న డెబ్రిష్ మెటీరియల్స్ని వాళ్ళ శ్రమదానంతో తీపించడం జరుగుతుంది. ఇది పిల్లలందరూ ఈ కార్యక్రమంలో చాలా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు. దానికి ముందుగా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీకి ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అలాగే పిల్లలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇలా ప్రజలు ఒక్కరు కూడా మన దేశ పరిశుభ్రతకి వాళ్ళు వంతు ఉన్న కృషిని చేయాలా, శ్రమదానం చేయాలా, దాని ద్వారా వాళ్ళు కూడా మన దీంట్లో ఒక భాగస్వామ్యం. ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఐ స్టూడెంట్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మనకి మోడీ గారు స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ప్రజల్లో చాలా అవేర్నెస్ పెరిగింది. అన్ని కార్యక్రమాలు మరి ముందుండి మరి ఎంతో విజయవంతంగా చేయటం జరిగింది. ఈరోజు మరి అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. అండ్ స్టూడెంట్స్ ఇంత యాక్టివ్గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి మన కమిషనర్ నివాస్ గారు ఇంత యాక్టివ్ స్టెప్ తీసుకుని అందరిని ఇన్వాల్వ్ చేసి కార్యక్రమం చేయటం, అందులో మరి పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆల్రెడీ క్యాపిటల్ అయిన తరుణంలో మన సిటీ ఎంత భారత్ని మనం చక్కగా విజయవాడ నగరాలను అందంగా తయారు చేయాలనే ఒక మంచి అభిప్రాయంతో కమిషనర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు, అదేగా భవిష్యత్తులో కూడా విజయవాడలో ఉన్నటువంటి అన్ని కాలేజీలను కూడా దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛ భారత్ ద్వారా మరి విజయవాడ నగరాన్ని అందమైన నగరంగా, రాజధాని నగరంలో మరింత ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా విజయవాడ నగరానికి వచ్చేస్తారు కనుక మనం అందరికీ ఆదర్శంగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా కమిషనర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. కనుక అందరూ ప్రజలందరూ కూడా పాల్గొని డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు, దసరా ఉత్సవాలకు వచ్చే అన్ని వర్గాల భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, ఇది ఆలయ అధికారులు, పాలక మండలి నిర్ణయం. చంటి బిడ్డలతో అమ్మ దర్శనానికి వచ్చే తల్లిదండ్రుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చంటి పిల్లలకు, వృద్ధులకు పాలు పంపిణీ చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల్లో మహిళలు, పురుషులతో పాటు అన్ని వయసుల వారు ఉంటున్నారు. కనీసం 10 నుండి 20% మంది చంటి పిల్లలతో దర్శనానికి తరలివస్తున్నారు. క్యూలైన్లు రద్దీగా ఉన్నప్పుడు క్యూలైన్లలో బొజ్జాయిలు, ఏడుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది అల్లరి చేస్తుంటారు, మారం చేస్తుంటారు. వారి అరుపులు, ఏడుపులు అన్నీ ఆకలి కోసమే. క్యూలైన్లో ఉన్న తల్లి తమ బిడ్డకు పాలు ఇవ్వలేని పరిస్థితి. గ్లాసు పాలు ఇస్తే చాలు, ఏడు పాపి చిరునవ్వు చిందిస్తారు. పిల్లల కోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చంటి పిల్లల కోసం క్యూలైన్ల మధ్యలో పాలు పంపిణీ చేస్తున్నారు. చంటి పిల్లలతో పాటు వృద్ధులకు పాలు అందజేస్తుండడంతో వారికి కొంత శక్తిని ఇచ్చినట్లవుతోంది. ఉదయం నుండి రాత్రి వరకు వేడి చేసిన పాలు అందజేస్తున్నామంటున్నారు స్వచ్ఛంద సేవకులు. పాలు సరఫరా చేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు భక్తులు. కొంతమంది పిల్లలైతే ఆకలితో తల్లిదండ్రుల భుజాలపైనే నిద్రపోతున్నారు. తొలి 2 రోజుల ఏర్పాట్లలో చేయని పాల పంపిణీ 3వ రోజు నుండి కలెక్టర్ పరిశీలన అనంతరం పాలు పంపిణీ చేపట్టారు. అమ్మ దర్శనంలో పాలు తాగడం అంటే అమ్మ ప్రసాదంతో సమానంగా భావిస్తున్నారు భక్తులు. దానితో భాగంగా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమం చేస్తూ మొదలుపెట్టాము. గత సంవత్సరం దసరా ఉత్సవాలకు కూడా భవానీ దేశంలో వాళ్ళకు కూడా మన ఈవో గారి అనుమతి మేరకు దేవాలయ శాఖ అనుమతి మేరకు పాలు పంపిణీ చేసామండి. రోజుకు 100 నుంచి 150 వరకు పాలు పంచేవాళ్ళం. అంటే సుమారుగా రోజుకు ఒకళ్ళకి ఒక ఇంటికిను 7000 నుంచి 8000 వరకు మందికి గ్లాసులతో పాలు మేమే కాచి మా సభ్యులందరూ మేమే కాచి స్వయంగా అందజేశాం. అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారు మా మీద కరుణ చూపించింది. ఈవో గారికి పర్మిషన్ గురించి అడిగితే పర్మిషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. పొంగల్ షెడ్ మాకు ఏర్పాటు చేశారు. ఆ పొంగల్ షెడ్లో రోజుకి ఇవాళ రోజుకు ఉదయం పూట 200 లీటర్లు, సాయంత్రం 100 లీటర్లు. నా పేరు బృంద. నేను ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ నుంచి హెల్ప్ చేయడానికి వచ్చాను. పాలు పంచుతాం, చిన్నపిల్లలకి, వృద్ధులకి మాత్రమే పంచుతాము. లైన్లో వెళ్ళి వాళ్ళందరికీ ప్లేట్స్ అట్లా అందించి పంచుతూ ఉంటాము. పాలు విజయ పాలు కాచి వేడిగా గ్లాసుల్లో పట్టి పంచుతూ ఉంటాము. ఇక్కడ ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి, డ్యూటీలో వెళ్ళే వాళ్ళకి కావాలంటే టీలు కూడా సాయంత్రం 3 క్యాన్లు, పొద్దున్న 3 క్యాన్లు టీలు, కాఫీలు పంచుతాము. పేరు సౌమ్య. నేను ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నాము. పాలు పంపిణీ జరుగుతుంది వృద్ధులకు, 5 సంవత్సరాల పిల్లలకు జరుగుతుంది పాలు పంపిణీ. అలాగే ఇక్కడ అందరూ బాగా సాటిస్ఫై అవుతున్నారు, బికాజ్ అందరికీ, చిన్నపిల్లలందరికీ దక్కుతుంది పాలు అనేది. ఇంకా వృద్ధులకు అనేది, ఇంకా ఎవరికైనా నీసం వస్తే పడిపోతుంటే వాళ్ళకి పాలు అనేది ఇస్తున్నాము. ఇది ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, మొత్తం 9 రోజులు మొత్తం. అలాగే వర్కర్స్ వాళ్ళందరికీ, స్టాఫ్ వాళ్ళందరికీ టీలు. అలాగే మాది పుష్ప హోటల్ సెంటర్. నేను ఇక్కడ దుర్గమ్మ దయ వల్ల నేను ఇక్కడ వాలంటీర్గా వచ్చాను. నాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నేను పాలు పంచడానికి వచ్చాను. ఇక్కడ చాలా వరకు 4000 to 5000 మంది వచ్చి పాలు తీసుకుంటున్నారు చిన్నపిల్లలకి. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ దుర్గమ్మ దయ వల్ల నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ చాలామంది వచ్చారు, దాదాపు 50-60 మంది వాలంటీర్స్ వచ్చారు. నేను మా నాన్నగారి తరపున పాటలన్నీ బాగా చేశారు. ఈ చిన్నపిల్లలకి పాలు ఉచిత సప్లై అనేది చాలా సంతోషకరమైన విషయం. అది ప్రతి ఒక్కరికి, వృద్ధులకి, నడవలేని వాళ్ళకి, పిల్లలకి పాలు ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయము. చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. ఈ దారిలో లైన్లో వచ్చే వాళ్ళందరికీ పాలు ఇవ్వడం, ఈ వాటర్ సప్లై చేయడం కానీ అన్నీ చాలా విషయాలు బాగున్నాయి. ఈవారు కూడా బాగా, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, తర్వాత చిన్నపిల్లలకి మిల్క్ ఇవ్వడంలో కానీ, తర్వాత ఎక్కడ కానీ కంజెషన్ ఎక్కడైనా ఉందా అనేది చూసాము. ఎక్కడ కానీ మాకు కనిపించలేదు. బై అండ్ లార్జ్ శానిటేషన్ ఒకటి లోపల క్యూ లైన్స్లో ఇంప్రూవ్ కావాలి. అది ఆల్రెడీ టెంపుల్ వాళ్ళకి చెప్పాము. ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా రిమూవ్ చేసేట్లుగా చూస్తున్నాము. అదేవిధంగా కంజెషన్ ఎక్కడ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా దాని మీద యాక్ట్ చేస్తున్నాం. కార్పెటింగ్ కూడా ఎప్పటికప్పుడు చేసేట్లుగా చూసాము. ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ ఎండ మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక పెద్ద కార్పెట్ని వేయడం జరిగింది. సో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వచ్చాము. యాక్సెస్ కార్డ్ కూడా అక్కడ తీసేసాము టోటల్గా. ఇంకా అవుట్ పాయింట్లో మాత్రం తీసుకుంటున్నాము, బట్ ఇన్ పాయింట్లో లేదు. అంటే ఎంట్రీ పాయింట్లో తీసేసి ఎగ్జిట్లోకి తీసుకొని వస్తున్నాము. సో బై అండ్ లార్జ్ మెడికల్ అండ్ హెల్త్ కూడా చూసాము. మెడిసిన్స్ కూడా సక్రమంగా అందరికి అందుతున్నాయి, ఏం షార్టేజ్ లేదు కాబట్టి. ఇంకా అంబులెన్సెస్ కూడా సఫిషియెంట్ నెంబర్స్ ఉన్నాయి.
అంబులెన్స్లో డిఫిబ్రిలేటర్ కూడా పెడుతున్నాము ఎమర్జెన్సీకి. అంబులెన్స్ కూడా ఇక్కడికి వచ్చేట్లుగా కూడా ప్లాన్ చేస్తున్నాం. సో బై అండ్ లార్జ్ కంట్రోల్ పాయింట్ నుంచి ఇప్పటి వరకు మానిటర్ చేశాము. సడన్గా ఇప్పుడు ఆకస్మికంగా రావడం కూడా అదే ముఖ్య ఉద్దేశము. వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని అందరితో చాలా మటుకు ఒక 50 మంది వరకు ఇంటరాక్ట్ అవుతూ వచ్చాము. బై అండ్ లార్జ్ ఎవరు కానీ నెగిటివ్గా చెప్పలేదు. కాబట్టి ఇంకా పాజిటివిటీని ఇంక్రీజ్ చేయడానికి సాటిస్ఫాక్షన్ లెవెల్ వాళ్ళు వచ్చిన దానికి ఒక హైజీనిక్ అట్మాస్ఫియర్లో భక్తిపూర్వకంగా ఈ యొక్క దర్శనం జరగాలనేది మా యొక్క అభిప్రాయం. విజయవాడ నగరంలోని చిట్టినగర్లో దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 20 ఏళ్ల క్రితం తమ్మిన రవీన అనే యువతి గంగానమ్మ అమ్మవారి దేవస్థానం నిర్మించింది. కుండల మార్కెట్ లోపల 3వ గేటు వద్ద నిర్మించిన గంగానమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి ఏటా దసరా మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. సమాజంలో విచిత్రంగా చూసే 3rd జెండర్కు చెందిన రవీన మహిళలాగా పూజా కార్యక్రమాలు దసరా ఉత్సవాలను నిర్వహించడం పట్ల స్థానికులు అభినందిస్తున్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అలంకారం, విశేష పూజలు, అన్నదానం, ఊరేగింపు మహోత్సవాలు చేస్తున్నారు. భక్తులంతా తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నారు. సేవలోని ఇక్కడ దసరా నవరాత్రులు ఉదయం పూట్ల పూజలు అవి జరుగుతున్నాయి. రేపు లలిత సహస్రనామం జరుగుతుంది. సాయంకాలం సంబరం జరుగుతుంది అమ్మవారికి. ఎల్లుండు కుంకుమ అర్చన, లక్ష కుంకుమ అర్చన, సాయంకాలం ఏమో అమ్మవారి సంబరం. అలాగ రోజు 30వ తారీఖున 29న అమ్మవారికి అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలం అన్నదానం, మధ్యాహ్నం కూడా కొంతమంది భోజనాలు, 100-200 మంది భోజనం జరుగుతూ ఉంటాయి. అమ్మవారి సేవలు అలా చేస్తూ ఉంటున్నాము. అది కన్ఫామ్గా పిల్లలు పుడతారు. ఇక్కడ చాలా మహిమలు ఉన్నాయి, మహత్యాలు ఉన్నాయి. చాలామందికి అంతా చాలా బాగా జరిగింది. సమస్యలున్న ప్రతి ఒక్కరూ ఊరేగింపు మహోత్సవంలో అమ్మవారి పల్లకీని మోసి, అమ్మవారి విగ్రహాన్ని మోసి వాళ్ళు మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మహిమ కొద్దీ ఆ ఊరేగింపులో యావత్ మంది ప్రజలు చాలా విరివిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అమ్మవారిని సేవలో కృపాబ్దులు అవుతారు ప్రతి సంవత్సరం. చిట్టినగర్లోని విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన మఠాన్ని కొంతమంది స్వార్థం కోసం వినియోగించుకోవడం పట్ల వివాదాలు రేకెత్తుతున్నాయి. సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన మఠం ఆశయం లక్ష్యం నీరుగారుతుండటంతో పరిరక్షణ కమిటీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకాశ్రావు తెలిపారు. కమిటీ వారు పాలన నిర్వహణ మాత్రమే చేయాలే తప్ప ఆస్తులు అమ్మకాలు చేయటం, ఇతర వ్యాపార కార్యక్రమాలు చేయటం తగదన్నారు. చిట్టినగర్లోని మఠం అన్యాక్రాంతం పట్ల దేవాదాయ శాఖ వారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాబట్టి మేము ఆ మఠమును అమ్మగానే వినియోగించకుండా మఠం అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ 2011లోనే మేము దేవాదాయ శాఖ మినిస్టర్ వారికి ఈ అర్జీలు పంపించాం. కానీ ఇంత మట్టికి దాని గురించి ఏమీ లేదు. మొన్న రీసెంట్గా మళ్ళీ పేపర్ ప్రకటన చేసాం. ఇది చేసిన వాళ్ళు ఈ మఠం అంతా మాదే, మా స్వాధీనం ఎవరికి ఇది లేదు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ మఠం అన్నది అందరూ చందాల మీద కట్టుకొని ఇచ్చేసిందే కానీ లోపల దాఖలు చేసిన పబ్లిక్ ప్రాపర్టీ ఇది. ఎవరి ప్రాపర్టీ కాదు, మా ప్రాపర్టీ కాదు, వాళ్ళ ప్రాపర్టీ కాదు. కానీ లేదంటే ఎవరికైనా లీజు రిజిస్ట్రేషన్లో ఇలాంటి జరిగినాయి, దాని మీద 30 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ కూడా రాశారు. ఇవన్నీ రద్దు చేసి ఈ మఠం అనగా సాధువులు పడుకోవడానికి లేదంటే వాళ్ళు భోంచేయడానికి దీన్ని అప్పట్లో ఈ పెద్దలు దాన్ని ఏదైతే స్థాపించారో అదే ప్రకారంగా ఈరోజు కూడా జరగాలని మా కోరిక. ఈవేళ అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ మేము వారసులు అని చెప్పి దాంట్లో దిగి వాళ్ళు ఈవేళ రాష్ట్రంలో యాదవ సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రజాస్వామ్యబద్ధంలో సంఘాల ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొండయ్య యాదవ్ తెలిపారు. యాదవుల ఐక్యతను సాధించాలనే ధ్యేయంగా రానున్న కార్తీక మాసంలో వన సమారాధన నిర్వహించాలని పిలుపునిచ్చారు. యాదవ సంఘాలలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కొత్తపేటలో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆ జిల్లా కమిటీలు మండల కమిటీలని నగర కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో విజయవాడ నగర కమిటీ కన్వీనర్గా ఏర్పాటు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ కన్వీనర్లు ఎవరు ముందుకొస్తారో
ఎవరు సమర్థులో ఆ సమర్థులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ప్రజా పద్ధతి ప్రకారంగా న్యాయబద్ధంగా నేను ఎలక్షన్ నేను ఉన్నాను కాబట్టి నా ఆధ్వర్యంలో తదుపరి దీని తర్వాత కులపరమైన విషయం ఒకటి ఉంది. మరి ప్రతి కులం మన భారతదేశంలో వనమహారాధన వనమహోత్సవాలు జరుగుతున్నాయి. మరి నవంబర్లో కార్తీక మాసం వస్తుంది. ఈ కార్తీక మాసంలో కూడా యాదవ కృష్ణా జిల్లాలో ఉన్న యాదవులందరూ కలిసి వన సమారాధన ఏర్పాటు చేసుకుని దాన్ని ఆ వన సమారాధన ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాదవులందరూ కలిసికట్టుగా ఏకంగా ఉన్నారనే ఒక ధ్యేయాన్ని తెలియజేస్తూ ఆ ధ్యేయం ప్రకారంగా వారు పనిచేస్తారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 5వ రోజుకు చేరుకున్న దసరా మహోత్సవాలు. లలితా త్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ తెల్లవారుజాము నుండే బారులు తీరిన భక్తులు. స్వచ్ఛతే సేవ, శ్రమదానం చేసి చెత్తను తొలగించిన కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు. పరిసరాల స్వచ్ఛత మన బాధ్యత అన్న కోనేరు హంపి కమిషనర్ నివాస్. ప్రజల వద్దకు వెళ్తే హారతి పడుతున్నారు. 85% అన్ని పనులు చేశామన్న ఎమ్మెల్యే బోండా ఉమ. 5వ డివిజన్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. పాలు త్రాగు అమ్మను చూడు. దుర్గమ్మ వడిలో పాలు పంపిణీ. క్యూలైన్లలో చంటి పిల్లలు వృద్ధులకు పాలు సరఫరా చేస్తున్న స్వచ్ఛంద సేవకులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.